राष्ट्र व्याप्त दलित वर्सेस चंद्रबाबू निरसन कार्यक्रम में जम्मलमडुगु पट्टण में उ दलित नायक वाईएसआरसीपी एससी सेल जिला प्रधान कार्यदर्शी मरियु एससी एसटी मॉनिटरिंग कमिटी सभ्युलु एस मार्बल श्रीनु आध्वर्यंलो कड़प जम्मलमडुगु पात बस स्टैंड सर्किल दादा साहेब अंबेडकर् विग्रहानिकि पालाभिषेकं चेसि पूलमाल वेसि निवाळुलर्पिंचि విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దళిత నాయకుడు మార్బుల్ శ్రీను మాట్లాడుతూ అభినవ అంబేద్కర్ దళితుల పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని, అనుక్షణం దళితుల అభ్యున్నతే ఆయన లక్ష్యం, అయితే చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని జగన్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితుడుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని దళితులను కించపరిచిన విషయం చంద్రబాబు మరిచారా అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత దళిత నాయకుడు మంగదొడ్డి సింగరయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులు వర్సెస్ చంద్రబాబు అంటే ఈరోజు చంద్రబాబు చేస్తున్న అరాచకాలకు ఆయన దళితుల పట్ల వైఎస్ఆర్ పార్టీలో ఉండే దళితులందరినీ మోసం చేయాలని మాలో మాకు విభేదాలు సృష్టిస్తూ మాలో మాకు లేనిపోని అపోహలు పెంచుతూ వైఎస్ఆర్ పార్టీలో ఉండే దళితులందరినీ కించపరచడానికి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఈ నిరసన చేయడం ముఖ్య ఉద్దేశము. అయితే మేము చంద్రబాబును ఒక్కటే ఒక మాట, దళితులం అందరం ఒకటే ఒక మాట అడుగుతున్నాం. అది ఏంటంటే, నీ గడిచిన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని మేము అడుగుతున్నాము, దళితులం అందరము ఆంధ్ర రాష్ట్ర దళితులం అందరం ఒకే మాట అడుగుతున్నాము. గడిచిన నీ హయాంలో దళితులకు నువ్వు ఏం చేశావని నిన్ను ఈ విధంగా ముఖ్యంగా ముక్కుసూటిగా నిలదీసి అడుగుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క నా పేరు దళిత వైసీపీ దళిత నాయకుడు, నా పేరు మంగదొడ్డి సింగరయ్య. మరి ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే, కేవలము చంద్రబాబుకు మటుకు వ్యతిరేకంగా ఈ పోరాటము చేయడం కారణం ఏమిటంటే, ఆయన దళితులకందరికీ ఎప్పుడూ నేను విధంగా ఈరోజు దళితుల పక్షాన చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి ఉదాగతులు ఏర్పరిచి ఈయన ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టి ఈయన బుద్ధి చెప్పాలనే ఈరోజు ఈ రకంగా మేము కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా దళితులు 2014లో దళితులకు ఎస్సీలో నేను పెద్ద మాదిరి నేను ఉంటానన్నాడు, పెద్దన్నగా తీసుకుంటాను. యాడ చేశాడు.